లోపలికి వెళ్ళిన అతను తిరిగి రాకుండా అతని ప్లేస్లో వీళ్ళకి బోల్డ్ బంగారం అయితే వస్తుంది పాటు ఒక చీటీ కూడా ఉంటుంది ఆ చీటీలో ఇతన్ లాంటి వాళ్ళని పంపిస్తే మరింత బంగారాన్ని సిద్ధం చేస్తానని ఉంటుంది దాంతో జాలి దయ లేకుండా వాళ్ళ సొంత బాబాయిని అయితే అందులో వేసేస్తారు అలా చాలా అంటే చాలా బంగారాన్ని వీళ్ళు సంపాదిస్తారు ప్రతి ఏడాది పోలీస్ అతను ఊర్లో ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తాడు ఈసారి అయినా దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే హా ఉన్నాయా అని చెప్పి అంటుంది అతను షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అతనికైతే బంగారం ఇవ్వగా ఈ బంగారం ఎక్కడిది నీకు అంటే నీకదంతా అనవసరం కానీ అన శవాలు ఏమైనా ఉంటే తీసుకుని రా నీకు ఇంకా బంగారం ఇస్తానని చెప్పి అంటుంది దాంతో మరుసటి రోజు ఇతను ఒక శివాన్ని తీసుకుని వచ్చి అమ్మాయికి ఇచ్చి నా బంగారం ఎక్కడ అని చెప్పి అడగగా అయినా మీకు ఇంత బంగారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవచ్చా అని చెప్పి అడిగితే అదంతా నీకు అనవసరం అని చెప్పి ఆ పోలీస్ అతన్ని తిట్టి పంపిస్తారు వీళ్ళ ఇంట్లో ఏదో సౌండ్స్ వినిపించగా లైట్ వేసి చూస్తే ఆ పోలీస్ అతను నేరుగా వీళ్ళ ఇంట్లోకి చొరబడతాడు ఇంట్లో ఇంత బంగారం పెట్టుకుని కూలీలాగా కొంచెం కొంచెం బంగారం ఇస్తారా అని చెప్పి వాళ్ళ పైన అటాక్ చేస్తూ ఉంటే ఒక డోర్ తెరుసుకుని ఒక మాన్స్టర్ అయితే వాళ్ళ ఇంట్లోకి వస్తుంది ఈ వీడియోకి పార్ట్ త్రీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్